एससीडी न्यूज़ को स्पॉन्सर्ड बाय अंजना ज्वेलर्स दर्शी महनीयुल त्यागालु मरवद्दु दर्शिलो घनंगा महात्मा गांधी जयंतोत्सवालु तम त्यागालतो देशानिकि स्वेच्छावायुलु अंदिंचिन महनीयुल स्फूर्ति अंदरिकी आदर्शनीयमनि पलुवुरु अभिप्रायपड्डारु। నియోజకవర్గ కేంద్రమైన దర్శిలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు। స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోళ్ళపాటి సుధారాణి, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి పలువురు ఎంపీటీ సభ్యులతో కలిసి మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అనంతరం ఎంపీడీఓ జి శోభన్ బాబు అధ్యక్షతన జరిగిన జయంతి కార్యక్రమంలో గాంధీజీ జాతికి చేసిన సేవల గురించి పలువురు కొనియాడారు। ఉత్సవాల్లో భాగంగా చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు। డాక్టర్ సూర్య ప్రియాంక, హెచ్ఓ సురేష్ కుమార్ పలువురు ఎఎన్ఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। దర్శి సబ్జైల్ ఆవరణలో జరిగిన మహాత్ముని జయంతోత్సవంలో జూనియర్ సివిల్ జడ్జి వాణి, డీఎస్పీ వి నారాయణ స్వామి రెడ్డి, సిఐ భీమా నాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, సబ్జైల్ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు। ఈ సందర్భంగా దర్శి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొల్ల ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రిమాండ్ ఖైదీలకు పళ్లు పంపిణీ చేశారు। పోతవరం ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎం దండ్రెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు। పతకమూరు సచివాలయంలో జరిగిన వేడుకల్లో వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, సర్పంచ్ బొట్ల వెంకయ్య, మాజీ సర్పంచ్ షేక్ జైనుల్లు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। రాజంపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఎంఈఓ కె రఘురామయ్య, సర్పంచ్ అన్నపూర్ణమ్మ, ఉప సర్పంచ్ వజ్జా నాగమణి, హెచ్ఎం కాదర్మస్సాన్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు। దర్శి భాష్యం పాఠశాలలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ప్రిన్సిపాల్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు। దర్శి నార్త్ పాఠశాలలో హెచ్ఎం సులోచన, ఉపాధ్యాయులు వేణు ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని చిన్నారులకు మొక్కలు పంపిణీ చేశారు। దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మారెళ్ల వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు నారశెట్టి పిచ్చయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈరోజు గాంధీ జయంతి రోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటిస్తున్నారు। ప్రతి ఒక్కరూ పూర్తి ఉన్నంత వరకు కూడా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు, ఎవరు మర్చిపోయే రోజే కాదు ఈరోజు। మా బ్రిటిష్ వారు లేదు, హింసతోటి కాకుండా శాంతితోటి మన దేశ స్వాతంత్రాన్ని కాపాడాలి, హింసలు వినాలండి అన్నట్టు ప్రతి ఒక్కరు శాంతి మార్గాన్ని ఎదుర్కోవాల్సిందని చెప్పి మన మహాత్మా గాంధీ చాలా గొప్పగా చెప్పుకున్నాడు। ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకొని హింస మార్గాన్ని వదిలేసి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను। కుటుంబ గ్రామాల్లో ఎక్కువ ఈ మధ్య చాలా జరుగుతూ ఉన్నాయి, దయచేసి గాంధీ జయంతి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరు శాంతి మార్గంలో ఉండి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను। పాలన నుండి కథద్వారం నుండి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి, మొదటి వ్యక్తి మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దర్శి నియోజకవర్గం తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంది। గాంధీ మహాత్ముడు సత్యము అహింసనే మూల సిద్ధాంతాలుగా ఎన్నుకొని చేతి కర్ర నూలు పడగటం వంటి కొల్లాయి కొల్లా కట్టుకొని భారతదేశానికి కనుక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి, అహింసే మార్గంగా ప్రయాణించిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హింసా మార్గం కొనసాగిస్తున్నా కానీ మనందరం కూడా గాంధీ గారి స్ఫూర్తిని, గాంధీ గారి ఆదర్శాలనే ఆదర్శంగా తీసుకొని గాంధీ గారి స్ఫూర్తితో కొనసాగాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ।